పెంచిన పెట్రో గ్యాస్ ధరలను నిరసిస్తూ వైరా నియోజకవర్గ కార్యపల్లె మండల కాంగ్రెస్ పట్టణ నాయకులు స్టేట్ మహిళా ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వాలు పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కరెంట్ వైర్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టడం కాదు, కరెంట్ బిల్లులు చూస్తేనే ఈరోజు తెలంగాణ ప్రజలకు షాక్ కొట్టింది. కేసీఆర్ ఎట్లాంటి మనిషి అంటే గజ దొంగ కంటే కూడా పెద్ద దొంగగా మారింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల నుండి సంపద కొల్లగొట్టడానికి. గత 5 సంవత్సరాలుగా ఈఆర్సి రిపోర్ట్లు కానీ ఎటువంటి ఇవ్వకుండా ఈరోజు 2500 కోట్లను విద్యుత్ సంస్థలు బాకీలు పడ్డాయి కాబట్టి ఛార్జీలు పెంచుతున్నామని చెప్పేస్తున్న కేసీఆర్ ఈరోజు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో సహా లిఫ్ట్ ద్వారా నీళ్ళని తోడటానికి తెలంగాణలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కావాల్సిన దాదాపు 2-3 వేల కోట్ల రూపాయలు బాకీ ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు ఉంది. కానీ ఈ బాకీ చెల్లించకుండా ప్రభుత్వ సంస్థలు మున్సిపాలిటీ ఆఫీసులు కలెక్టరేట్లలో చెల్లించాల్సిన విద్యుత్ బిల్లులు చెల్లించకుండా ఆ డబ్బులన్నీ ప్రజల రూపాన ప్రజల మీద వేసి వాటిని దొబ్బాలని చెప్పేసి కేసీఆర్ చూస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే సందర్భంగా కేసీఆర్ చేసే మోసాలు తీవ్రంగా ఉన్నాయి. ఈరోజు విద్యుత్ డెవలప్మెంట్ ఛార్జీ పేరుతోటి కేటగిరీ 1 నుండి కేటగిరీ 2కి విద్యుత్ బిల్లులు లోడ్స్ జరిగితే యూనిట్లు వాడినట్టయితే మనకు తెలియకుండానే 2832 రూపాయలు మన దగ్గర నుండి దొబ్బేస్తుండే. అట్లనే సెక్యూరిటీ డిపాజిట్ పేరుతోటి 400 రూపాయలు దొబ్బేస్తుండారని కూడా అమాంతంగా పెంచడం జరిగింది. దానిని కూడా తగ్గించాలని చెప్పేసి మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ ధర 410 రూపాయలు ఉండేది. ఈరోజు సిలిండర్ ధర 1150 రూపాయలతో మమ్మల్ని ఈరోజు సామాన్య ప్రజల్ని నడ్డి విరుస్తున్నారు. ఇటువంటి అధిక ధరలు పారా మోపి అలాగే సామాన్య ప్రజలకు వారికి ఇవ్వవలసిన కూలి వారికి ఇవ్వవలసిన వేతనం కూడా పెంచే పరిస్థితి లేదు. కానీ ఈరోజు అధిక ధరలతోటి బెంబేలిస్తున్న సందర్భం ఉన్నది. కాబట్టి మీ అందరు ఆలోచించి రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. పిలుపు అలాగే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు అంబేద్కర్ సాక్షిగా సింగరేణి మండల కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిపై మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సమస్త ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, అలాగే మా ఖమ్మం జిల్లా ప్రజలకి మా డిమాండ్ ఏంటంటే మా వాళ్ళ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలని అలాగే బస్ ఛార్జీలని వెంటనే తగ్గించాలని చెప్పి, అలాగే సామాన్య ప్రజల మీద ఇటువంటి భారాన్ని మోపి వారికి లేని ఇబ్బందులు కలిగించొద్దని చెప్పేసి మీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ, అలాగే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరి ఏంటంటే పెట్రోల్ డీజిల్ అలాగే నిత్యావసర కేటగిరీ 1లో బుక్ చేసుకున్న కరెంట్ మీటర్కు 150 యూనిట్లు దాటితే కేటగిరీ 1 నుండి కేక్ 2కి పోతే డెవలప్మెంట్ లోడింగ్ ఛార్జీ పెడతారు 2000.